అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో తాజాగా రాబోతున్న సినిమా పుష్ప ఈ సినిమా పాన్ ఇండియా సినిమా రేంజ్లో ఎంతో అద్భుతంగా తీస్తూ ఉన్నారు మరి పుష్ప సినిమా రెండు పార్ట్లుగా రాబోతోంది సో ద రైస్ ఆఫ్ పుష్పరాజ్ అన్న పేరుతో ఫస్ట్ పార్ట్ డిసెంబర్ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే అలాగే ఈ సినిమాలో పుష్పరాజ్ లారీ డ్రైవర్గా కనిపించబోతున్నారు అల్లు అర్జున్ తన రగ్డ్ మాస్ లుక్తో ప్రేక్షకుల్ని మెస్పరైజ్ చేస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు పోస్టర్స్ అన్ని లుక్స్ వైరల్ అవ్వగా తాజాగా మరో వార్త అద్భుతం అనిపిస్తోంది అదేంటంటే పుష్ప సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉందని దీనికోసం బాలీవుడ్ బ్యూటీస్ వస్తున్నారని అనుకున్నారు కానీ ఇప్పుడు మన టాలీవుడ్లో హాటెస్ట్ బ్యూటీ టాప్ హీరోయిన్ సమంత ఇందులో ఐటెం సాంగ్ చేయబోతుందని తెలుస్తోంది దీన్ని అఫీషియల్గా మేకర్స్ కూడా ప్రకటించారు దీంతో అందరూ షాక్ అయ్యారు సమంత విడాకుల వ్యవహారం తర్వాత తన కరియర్లో ఏమాత్రం రెస్ట్ లేకుండా ముందుకెళ్తోంది అలాంటిది ఐటెం సాంగ్ చేస్తోందనడంతో అందరూ ఆశ్చర్యపోయారు ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ కాస్త సీరియస్ అయినట్టు తెలుస్తోంది ఏకంగా సమంతకి కాల్ చేసి కరియర్ విషయంలో పర్సనల్ లైఫ్ ఇంటెన్షన్స్ తీసుకురాకూడదని సో నువ్వు కరియర్ని పర్సనల్ లైఫ్ని మిక్స్ చేస్తున్నా అని ఎవరి మీదో పగనో లేకపోతే కోపానో పెంచుకొని ఇలాంటివి చేయడం వల్ల కరియర్ స్పాయిల్ అవుతుందని సో ఇలాంటివి మళ్ళీ రిపీట్ చేస్తే నీ కరియర్ నష్టపోతుందని ఒక ఫ్రెండ్గా ఎన్టీఆర్ సమ్మతతో ఉన్నటువంటి ఆ క్లోజ్నెస్ కారణంగా తను తీసుకున్న డెసిషన్ రాంగ్ అని తనకి కాల్ చేసి మాట్లాడినట్టుగా సమాచారం